చేసుకో అసైన్ చేసుకున్న డేటా టేబుల్ని గ్రిడ్కి అసైన్ చేస్తాను అన్నమాట. ఓకేనా, దానికి గ్రిడ్ బైండ్ చేస్తాను. నీకు ఎప్పుడైతే గ్రిడ్కి అసైన్ చేసుకోవాలనుకుంటే ఈ టూ లైన్స్ చాలా ఇంపార్టెంట్. అంటే ఒక డేటా టేబుల్లో డేటా తెచ్చుకున్న తర్వాత దాన్ని గ్రిడ్కి అసైన్ చేసుకుంటున్నాం అన్నమాట. అంటే గ్రిడ్ యూ వన్ డాట్ డేటా సోర్స్ ఈక్వల్ టు డేటా టేబుల్, డేటా టేబుల్ మొత్తం డేటా సోర్స్ కింద గ్రిడ్లో ఉన్న డేటా సోర్స్కి మార్చుకుంటుంది. మార్చుకున్న తర్వాత దానికి బైండ్ చేయడం. బైండ్ చేయడం ఏంటంటే కింద లైన్ గ్రిడ్ యూ వన్ డాట్ డేటా బైండ్. ఇప్పుడు మనం గ్రిడ్కి డేటా బైండ్, అది డేటాని బైండ్ చేయడం వరకు అయిపోయింది. ఈ మెథడ్ ఏంటంటే గ్రిడ్కి డేటాను బైండ్ చేయడం. ఓకేనా, నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ అని వాడాలి. దీనికి మనం ఏం చేయాలంటే మనకి ఇక్కడ కార్డ్ ఆపరేషన్ ఉంది కదా, డిజైన్లోకి వెళ్ళి ఇన్సర్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇన్సర్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇట్లా ప్రొడక్ట్ వైడ్ బటన్ ఇన్సర్ట్ క్లిక్ అని ఒకటి వస్తుంది అన్నమాట. అందులో ఏంటంటే మనకు మనం రాసుకున్న కోడ్ ఇది రాసుకోవాలన్నమాట. ఇదే ఎందుకు రాసుకోవాలని చెప్తున్నట్టు నేను, మనం కామన్గా రాసేది ప్రతిదానికి కనెక్షన్ ఒకటి ఇచ్చుకుంటాం, పైన ఏది ఇచ్చినా అదే. తర్వాత కమాండ్ ఇచ్చుకున్నాం, తర్వాత కమాండ్ టెక్స్ట్లో ఇన్సర్ట్ ఇంటూ డాట్ స్టూడెంట్ స్టూడెంట్ అన్నమాట. టేబుల్ నేమ్ ఏంది, ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్. మనకి ఇందాక ఇక్కడ టేబుల్ ఉంది, ఈ టేబుల్ చూసారా, ఈ టేబుల్లో ఉన్న డేటా అనేది ఇప్పుడు మనం ఇన్సర్ట్లో రాసుకోవాలి. ఎస్ఐడి ఎస్ఐడి ఎస్ నేమ్ ఎస్ఎస్ ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ ఎస్ఐడి ఎస్ నేమ్ ఎస్ఏజ్ ఇక్కడ ఎస్ఐడి దగ్గర మనం ఏం రాస్తాం, టెక్స్ట్ బాక్స్ సారీ టీఎక్స్టి టీఎక్స్టి ఎస్ఐడి డాట్ టెక్స్ట్ టీఎక్స్టి ఎస్ నేమ్ డాట్ టెక్స్ట్ టీఎక్స్టి ఎస్ఏజ్ డాట్ టెక్స్ట్. ఓకేనా, ఇప్పుడు మనకి ఎంతవరకు వచ్చేసింది. మనం ఏం చేస్తున్నామంటే ఇంటీజర్ ఐ ఈక్వల్ టు సిఎండి డాట్ ఎగ్జిక్యూట్ నాన్ కోరీ. ఓకేనా, ఇప్పుడు మనం బటన్ని ఇన్సర్ట్ చేస్తున్నాం అనమాట. ఇన్సర్ట్ బటన్లో ఇప్పుడు మనం దీన్ని స్టెప్స్ కూడా క్లియర్గా విందాం. నేనేం చేశానంట, ఫస్ట్ ఎస్ఐడి ఎస్ నేమ్ ఎస్ఏజ్ త్రీ టెక్స్ట్ బాక్స్ తీసుకున్నా కదా, ప్రతిదానికి కూడా ఐడి మార్చా. ఐడి ఏంది, టెక్స్ట్ బాక్స్ వన్ టెక్స్ట్ బాక్స్ టూ టెక్స్ట్ బాక్స్ త్రీ అని ఉంది అక్కడ. నేను ఇక్కడ ఏం చేశానంటే టీఎక్స్టీ ఎస్ఐడి టీఎక్స్టీ ఎస్ నేమ్ టీఎక్స్టీ ఎస్ఐజ్ కింద మార్చేసాను అనమాట. ఓకేనా, కింద మనకు ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ క్యాన్సిల్ బటన్స్ దేని మీద కావాలంటే అది క్లిక్ చేసుకోవచ్చు. మనం క్లిక్ చేసుకుంటే ఈ రకంగా వస్తుంది బటన్ ఇన్సర్ట్ క్లిక్ అని. మనం ఈ కోడ్ అనేది అంతా ఏడిఓ డాట్ నెట్ కనెక్షన్ కోడ్. ఏడిఓ డాట్ నెట్ కనెక్షన్ కోడ్ ఎందుకు రాస్తామంటే, ఈ కోడ్ అంతా ఏడిఓ డాట్ నెట్ కనెక్షన్ కోడే. ఇది ఎందుకు రాస్తామంటే మనకు బ్యాక్ ఇక్కడ నుంచి డేటా బ్యాక్ ఎండ్కి వెళ్ళడానికి, బ్యాక్ నుంచి డేటా ఇక్కడికి రిట్రీవ్ చేసుకోవడానికి ఈ వాడే స్టెప్స్ అనమాట. ఎస్క్యూఎల్ కనెక్షన్ ఏంటంటే కనెక్షన్ ఇచ్చుకోవడానికి అనమాట. కమాండ్ అనేది ఏంటంటే ఎస్క్యూఎల్ కమాండ్ అనేది ఏంటంటే అందులో నువ్వు ఏదైతే రాసుకున్నావు ఆ కమాండ్ రాయాలి. ఇక్కడ ఇక్కడ డైరెక్ట్గా రాసుకోవచ్చు, కానీ మనం ఏం చేస్తామంటే ఇక్కడ డైరెక్ట్ రాసుకోకుండా దాని ఆబ్జెక్ట్ని ముందు చూశారు సిఎండి డాట్ కమాండ్ టెక్స్ట్ సిఎండి డాట్ పారామీటర్స్ డాట్ యాడ్ విత్ వాల్యూ. ఇట్లా సిఎండి డాట్ కమాండ్ టెక్స్ట్ అంటే ఏంటంటే ఆ కమాండ్ అంటే ఆ ఎస్క్యూఎల్ క్వరీ ఉంది చూసారు, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేము టేబుల్ నేమ్ ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఆఫ్ లైక్ ఎస్ఐడి ఎస్ నేమ్ ఎస్ఏజ్ వాల్యూస్ ఆఫ్ ఎస్ఐడి ఎస్ నేమ్ ఎస్ఏజ్. ఇదే మనం రాసుకుంది ఇక్కడ, కొత్తగా మనం ఏమీ రాలేదు. ఓకేనా, ఇప్పుడు ఇన్సర్ట్ ఇంటూ ఐ ఇప్పుడు ఇంతవరకు బాగానే ఉంది. మనం ఒక్కసారి మరి ఎగ్జిక్యూషన్ చేస్తే మనకు అసలు ఏంది మనకి ఎంతవరకు ఏందన్నది అర్థమైద్ది అన్నమాట.
కార్డ్ ఆపరేషన్ డాట్ ఏఎస్ఎక్స్ అంటే పేజీ లోడ్ అయింది. ఓకే వచ్చింది కదా, ఎస్ఐడి ఎస్ నేమ్ ఎస్ఏజ్. కానీ ఇక్కడేంది, గ్రిడ్ రాలే. గ్రిడ్ ఎందుకు రాలేదు, డేటా ఏం లేదు అందులో, ఆ టేబుల్లో డేటా ఏం లేదు కాబట్టి గ్రిడ్ రాలేదు. సరే నేను ఇప్పుడు మనం ఇప్పుడే కదా రాసింది, ఒక ఇన్సర్ట్ ఒకటి చూద్దాం. వెంకి ఎస్ఎస్ 22 ఇన్సర్ట్. ఓకే ఇన్సర్ట్ అయింది. ఓకేనా, నేను ఒక్కసారి మళ్ళీ రన్ చేస్తాను అప్లికేషన్. రన్ చేసినప్పుడు ఓకే ఇక్కడ ఏం జరిగిందంటే, ఓకే మనకేం ప్రాబ్లం ఏందని అర్థం కావట్లేదు కాబట్టి ఒక్కసారి మనం రన్ చేద్దాం. రన్ చేసినప్పుడు ఓకే ఇప్పుడు వస్తుంది చూడండి, వచ్చిందా. అంటే మనం 4 సార్లు ఎంటర్ చేసినాం, అర్థమైందా. ఒకటే రోని 4 సార్లు ఇన్సర్ట్ 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 కొట్టేట్లా 4 సార్లు అది ఇన్సర్ట్ అయిపోయింది. అట్లా కాకుండా ఇప్పుడు నెక్స్ట్ మనకు అప్డేట్ ఉంది కదా, ఆ అప్డేట్లో కూడా మనకు ఇంకా క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు మనకు బైండ్ అయిపోయింది, బటన్ ఇన్సర్ట్ అయిపోయింది. ఇప్పుడు అప్డేట్ చూసుకుందాం. ఇప్పుడు అప్డేట్ బటన్ మీద క్లిక్ చేద్దాం ఒకసారి. ఓకేనా, అప్డేట్ బటన్ మీద క్లిక్ చేశా. ఇప్పుడు అప్డేట్ బటన్లో నేనేం చేస్తానంటే, ఇక్కడ కొరీ ఒక్క లైన్ మార్చితే సరిపోద్ది, మిగతా ఏమి మార్చాల్సిన పని లేదు. ఈ కొరీ ఒక్క లైన్ మార్చితే, సీఎం డాట్ కమాండ్ టెక్స్ట్ అని చూశారు, ఈ ఒక్కటి మార్చితే అయిపోద్ది. ఇక్కడ అప్డేట్ స్టూడెంట్ సెట్ ఎస్ నేమ్ ఎస్ఏఎస్ మెసేజ్ తర్వాత వేర్ ఎస్ఐడి. ఇప్పుడు చూద్దాం ఒక్కసారి మనకు అసలు అప్డేట్ కూడా. ఇప్పుడు మనం ఆల్రెడీ రన్ చే అంటే మనకి ప్రతి ఒక్కదానికి కూడా బటన్ అప్డేట్ క్లిక్ అంటే మనం ఇక్కడ బటన్ మీద ఒకసారి క్లిక్ చేసినాం. క్లిక్ చేసినప్పుడు ఇది వచ్చేసరి ఈ బటన్ అప్డేట్ క్లిక్లోకి వచ్చింది. మనం ఇందాక చెప్పినాం ఇదంతా ఏడిఓ డాట్ నెట్ కనెక్షన్ కోడ్, అంటే ఈ వెబ్ అప్లికేషన్ని బ్యాక్ ఎండ్తో కలిపేదన్నమాట, అంటే కనెక్షన్ ఇచ్చేదన్నమాట. సో ఇదంతా ఏడిఓ డాట్ నెట్ కనెక్షన్ కోడ్. ఈ లైన్ ఎందుకంటే కనెక్షన్ ఇచ్చుకోవడానికి ఎస్క్యూఎల్ కనెక్షన్. ఈ కాన్లో మనకు ఆ కనెక్షన్ స్ట్రింగ్ ఉంటుందన్నమాట, అంటే ఇక్కడ కాన్లో మనకి ఈ వెబ్ కనెక్షన్ స్ట్రింగ్ అనేది వెబ్ కాన్ఫిగ్ నుంచి వస్తాయి. ఎందుకంటే మన వెబ్ కాన్ఫిగ్లో కనెక్షన్ స్ట్రింగ్ రాసినాం అన్నమాట. ఓకేనా, అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది కాబట్టి ఎస్క్యూఎల్ కనెక్షన్లో కనెక్షన్ స్ట్రింగ్ రాసుకున్నాం. ఎస్క్యూఎల్ కమాండ్లో కూడా మనం కనెక్షన్ రాసినాం. ఎక్కడంటే ఎస్క్యూఎల్ కమాండ్కి ఆబ్జెక్ట్ నేమ్ ఏంది, సిఎండి. సిఎండి డాట్ కనెక్షన్ ఈజ్ ఈక్వల్డ్ ఎస్క్యూఎల్ కాన్, అంటే ఎస్క్యూఎల్ కనెక్షన్లోకి వచ్చింది. ఇక్కడ ఎస్క్యూఎల్ కాన్కి అసైన్ చేసినాం అనమాట. నెక్స్ట్ కమాండ్ టెక్స్ట్ అంటే ఇది ఒక లైక్ అప్డేట్ క్వరీ అనమాట. ఇక్కడ ఒక క్వరీ రాసుకున్నా, ఇక్కడ పారామీటర్ వాల్యూస్ తీసుకున్నాం అనమాట. ఎస్ఐడికి ఒక పారామీటర్ వాల్యూ ఇచ్చుకున్నా, అంటే లైక్ టెక్స్ట్ బాక్స్ వాల్యూ. ఎస్ఎన్ఎంకి టెక్స్ట్ బాక్స్ వాల్యూ ఇచ్చుకున్నా, ఎస్ఏజ్కి టెక్స్ట్ బాక్స్ వాల్యూ ఇచ్చుకున్నా. అర్థమవుతుందా మీకు? బటన్ మనం ఏం చేసినట్టు ఫస్ట్ పేజీ లోడ్లో బైండ్ చేసినాం. అంటే ప్రతిసారి పేజీ లోడ్ అయినప్పుడల్లా మనకి గ్రిడ్ అనేది బైండ్ అవుతూనే ఉండాలి. ఓకేనా, అంటే పేజీ లోడ్ అయినప్పుడు ప్రతిసారి గ్రిడ్ బైండ్ అవుతూనే ఉంటుంది. కానీ నేనేం చేశానంటే ఓన్లీ ఎట్ ఏ టైమ్ వన్సే ఈజ్ పోస్ట్ బ్యాక్ ఏంటంటే ఫస్ట్ సార్ ఏంటంటే రిటర్న్ ట్రూ అయింది, సెకండ్ టైం నుంచి ఫాల్స్ అయిపోద్ది కాబట్టి అప్పటి నుంచి ఈ మెథడ్లోకి వెళ్ళదు. అర్థమైందా? ఈ మెథడ్